బీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్న అంశం ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠంగా మారింది. టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత ఏపీకి కాపు వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ను నియమించారు. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఇప్పటిదాకా ఎవరిని నియమించలేదు. టిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఇంకా జాతీయ కమిటీని కూడా ప్రకటించలేదు. ఈ నెల 18న ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారన్న అంశం ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి కేటీఆర్ ఉన్నందువల్ల సహజంగా బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయనకే ఇస్తారన్న చర్చ జరుగుతోంది. పార్టీని జాతీయ పార్టీగా మార్చిన నేపథ్యంలో కాపు మున్నూరు కాపు కులకోణానికి తెరలేచినందున కేటీఆర్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించడం కుదరకపోతే జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. ఏపీలో జనసేనకు మద్దతునిస్తున్న కాపుల ఓట్లు చీల్చే వ్యూహంలో భాగంగానే ఆ వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమించారు. గ్రేటర్ హైదరాబాద్లో కూడా కాపుల సంఖ్య ఎక్కువ. తెలంగాణలోని 300 కాపులతో దశాబ్దాల నుంచి ఆంధ్ర కాపులు కలిసే ఉంటున్నారు. కాపు సంఘాల సమావేశాలకు ఇద్దరు హాజరవుతుంటారు. దానికి తోడు 300 కాపు వర్గానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడైన తర్వాత తెలంగాణలోని 300 కాపులు బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు. ఈ కుల సమీకరణను దృష్టిలో ఉంచుకునే ఏపీకి తోట చంద్రశేఖర్ను నియమించినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇలాంటి విశ్లేషణ చేయడం విశేషం. జనసేనను వీక్ చేసేందుకు కేసీఆర్ జగన్ కలిసి కాపుల ఓట్లు చీల్చే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించిన విషయం తెలిసిందే. అదే నిజమైతే బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడుగా 300 కాపు నేతకే పట్టం కట్టే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 300 కాపు నేతకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా అదే సామాజిక వర్గానికి చెందిన బీజేపీ దళపతి బండి సంజయ్కు చెక్ పెట్టవచ్చన్న వ్యూహం కూడా లేకపోలేదంటున్నారు. పైగా ఉత్తర తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్న నేపథ్యంలో కులం కార్డుతో దానికి చెక్ పెట్టవచ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అందులో భాగంగా 300 కాపు వర్గ నేత కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ పేరు పరిశీలించనున్నారు. ఒకవేళ ఆయన కాకపోతే తెలంగాణ 300 కాపు వర్గాలతో సన్నిహిత సంబంధాలున్న ఎంపీ కేశవరావు పేరు కూడా పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన కేకేకు తెలంగాణ 300 కాపు సంఘాలతో సంబంధ బాంధవ్యాలున్నాయి. ఇక ఎస్పీలకు అధ్యక్ష పదవి ఇవ్వాలని భావిస్తే మాదిగ వర్గానికి చెందిన మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాల వర్గానికి చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్లో ఒకరికి అవకాశం రావచ్చని చెబుతున్నారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభలో అధ్యక్ష పదవి ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. తెలంగాణ అధ్యక్షుడిని ప్రకటించకుండా ఏపీ అధ్యక్షుడిని ప్రకటించిన వైనాన్ని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇప్పటికే ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. అదీ కాకుండా బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ దృష్టి సారించిన నేపథ్యంలో అసలు పార్టీ మూలాలు ఉన్న తెలంగాణకు రాష్ట్ర అధ్యక్షుడిని ఇప్పటిదాకా నియమించకపోవడం విమర్శలకు గురవుతోంది. ఖమ్మం సభ వేదికగా ఈ విమర్శలకు తెరదింపవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.